Hi, hello, welcome to the Ipatia. Today we are going to learn about Mopla uprising, that is Mopla rebellion. Aithe recent ga Indian Council for Historical Research varu mukkuru sabhyulato kudina oka committee ni veyadam jarigindi. Aithe 2019 March 7th rojuna Prime Minister Narendra Modi garu Dictionary of Martyrs ane oka book ni release cheyadam jarigindi. Aithe ee book lo First War of Independence 1857 nunchi ఇండియా ఇండిపెండెన్స్ ఇన్ 1947 వరకు ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో వారి గురించి ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే కాకపోతే ఇందులో మొప్పల తిరుగుబాటు కోసం ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారు కూడా స్వాతంత్ర సమరయోధులు అన్నట్లుగా ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కొంతమంది విమర్శలు చేసేసరికి ఇప్పుడు ఈ ఐసీహెచ్ఆర్ వాళ్ళు ఈ ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ వారు ఈ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని వేయడం జరిగింది. ఇక్కడ ఈ కమిటీ ఈ బుక్ని రివ్యూ చేసి ఈ మొప్పల తిరుగుబాటుదారులని ఫ్రీడమ్ ఫైటర్స్గా పరిగణించవచ్చా లేదా అని సమీక్షించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఈ ఇష్యూ తెర మీదకి రావడానికి గల కారణం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ మొప్పల తిరుగుబాటు 1921లో జరిగింది. ఇది 2021 నాటికి 100th యానివర్సరీ జరుపుకోబోతుంది. అదేవిధంగా ఇక్కడ 2016లో ఐసీహెచ్ఆర్లోని ఒక సభ్యులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్లోని ఒక సభ్యులు ఈ మొప్పల తిరుగుబాటు పేరు ఈ బుక్లో నుంచి ఈ డిక్షనరీ ఆఫ్ మార్టీరియస్ నుంచి తీసేయండి అని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మొప్పల రేపులు ఉన్న వారి పేరు తీసేయండి అని ఎందుకు చెప్పారంటే ఈ తిరుగుబాటు మత ఘర్షణ కోసం మాత్రమే జరిగింది, అంతేకాని స్వాతంత్రం కోసం కాదు అని చెప్పేసి ఇతని ఒపీనియన్. చూద్దాం మరి ఇక్కడ ఈ మూడు సభ్యులతో కూడిన కమిటీ ఏం చెప్తుందో. అయితే ఇక్కడ మనం ఈ మొప్పల ఉద్యమం రావడానికి గల కారణం ఏంటి ఇక్కడ మనం తెలుసుకున్నాము. ఈ మొప్పల ఉద్యమం 1921 సహాయ నిరాకరణ ఉద్య సమయంలో రావడం జరిగింది. అయితే ఈ మొప్పల ఉద్యమం కేరళ, ఇప్పుడున్న కేరళ ప్రాంతానికి సంబంధించినది. అయితే ట్రావెన్కోర్ మైసూర్ ప్రాంతంలో టిప్పు సుల్తాన్ మరణించిన అనంతరం 1799 ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వారిలో టిప్పు సుల్తాన్ మరణించిన అనంతరం ఈ ప్రాంతం మొత్తం బ్రిటిష్ ఆధీనంలోకి రావడం జరిగింది. అయితే అప్పుడు ఇక్కడ బ్రిటిష్ వారు కొత్త రెవెన్యూ చట్టం చేయడం జరిగింది. అయితే ఇక్కడ జమీందారులుగా నంబోద్రి బ్రాహ్మిన్స్ జమీందారులుగా ఉండేవారు. అయితే వీరు ఎక్కువగా పన్నులు వసూలు చేయడం వల్ల ముస్లిం రైతులు తిరుగుబాటు చేశారు. అయితే ప్రారంభంలో ఈ యొక్క ఉద్యమం ప్రారంభంలో ఇది అహింసాత్మకంగా జరిగింది, తర్వాత ఇది మెల్లిమెల్లిగా హింసాత్మకంగా జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క తిరుగుబాటు ప్రారంభ సమయంలో దీనికి గాంధీజీ లాంటి ప్రముఖ నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ తిరుగుబాటు ఎప్పుడైతే హింసాయుత పరిస్థితులకు దారితీసిందో గాంధీజీ లాంటి కొంతమంది ఉద్యమం నుండి దూరంగా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత దీన్ని మలబార్ స్పెషల్ ఫోర్స్ ద్వారా దీన్ని అణచివేయడం జరిగింది. అయితే 1921 నవంబర్లో వ్యాగన్ ట్రాజడీలో 67 మంది ప్రిజనర్స్ని చంపడం ద్వారా ఈ యొక్క ఉద్యమం అణచివేయబడిందని మనము చెప్పవచ్చు. థ్యాంక్ యూ.